ఏంటి ఒక ఇంట్లోని ఇంత మంచి బిర్యానీ చేస్తున్నారా అని అనుకున్నాను. నేను మా తమ్ముడు అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. బాగా రీచ్ వచ్చి అందరికి తెలిస్తే అప్పుడు మిగతా బిర్యానీస్ కూడా చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. నేను ఈ బిర్యానీ అనేది చేయడం అనేది ఫస్ట్ మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకోవడం అనేది జరిగింది. ఈ సందులోనే ఒక బిర్యానీ పాయింట్ ఉంది. ఇంత మంచి బిర్యానీ తిన్నాను చాలా రోజుల తర్వాత. బ్యాక్ వచ్చి తిన్నాను, చాలా బాగుంది. ఇక్కడ మీకు ఒక చిన్న సందులా కనిపిస్తుంది కదా, ఈ సందు లోపలే వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంట్లోనే బిర్యానీ చేస్తున్నారు. మీరు ఇంకా మర్చిపోరు, పదే పదే ఇక్కడికి వచ్చి మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. మా నాన్నగారు కూడా టేస్ట్ చేసి ఈ ఫుడ్ చాలా బాగుంది, నాకన్నా బెస్ట్ గా చేస్తున్నావు నువ్వు అనేసి చెప్పడం అనేది జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము చాలా ఐటమ్స్ అయితే నేర్చుకున్నాం. నిజంగా వాళ్ళ నాన్నగారి దగ్గర చూసి వీళ్ళు బిర్యానీని అయితే చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పటి వరకు నాకు ఒక్కటి కూడా నెగిటివ్ గా రివ్యూ రాలేదు. ప్రతి ఒక్కరు చాలా బాగుందండి ఫుడ్. మనం సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే వీళ్ళకి ఉండాలి. టేస్ట్ ని ఆస్వాదిస్తూ తినడం అనేది జరుగుతుంది. ఈ సందులో ఒక బిర్యానీ ఉందంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లవర్స్ గ్యాంగ్. మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది మన సబ్స్క్రైబర్స్లో అయితే నాకు చెప్పారనమాట, బ్రదర్ ఒక ఏరియాలోని ఒక ఇంట్లో బిర్యానీ చేస్తున్నారు, హోమ్ మేడ్ స్టైల్లోని ఒక రెస్టారెంట్ ఫ్లేవర్తో అయితే చేస్తున్నారు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వాలని చెప్పి అయితే నాకు చెప్పారు. సో నేను వెంటనే దానికోసం తెలుసుకొని సో వాళ్ళ దగ్గర బిర్యానీ టేస్ట్ చేయడం జరిగింది. నిజంగా అది తిన్నాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అని అంటే, ఏంటి ఒక ఇంట్లోని ఇంత మంచి బిర్యానీ చేస్తున్నారా అని అనుకున్నాను. సో వాళ్ళది ఒక స్పెషల్ స్టోరీ అనే చెప్పొచ్చు. ఆ స్టోరీ ఏంటనేది ఇప్పుడు మనం వీడియోలో వెళ్తూ తెలుసుకోవచ్చు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట. వాళ్ళు కలిసి వాళ్ళ నాన్నగారి దగ్గర బిర్యానీ నేర్చుకొని చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగి ఆయన స్టైల్లోని బిర్యానీ చేయాలని వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చి సో వాళ్ళు బిర్యానీ అనేది ఎలా చేయాలి, బిర్యానీ కాదు చాలా ఫుడ్స్ ఎలా అయితే చేయాలని చెప్పేసి వాళ్ళు నేర్చుకున్నారు. సో ఈరోజు అయితే వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేసి చాలా చక్కని బిర్యానీని అయితే అందరికీ అందిస్తున్నారు. సో లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి అడ్రస్ ఎక్కడంటే కంచరపాలెం నుంచి తాచిలపాలెంకి వెళ్ళే రూట్లోని మీకు ధర్మనగర్ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది, శివాలయం వీధిలోని. సో అక్కడైతే ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం లోపలికి వెళ్ళి. సో వీళ్ళు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ ఒకటే చేస్తున్నారు, ఎందుకంటే స్టార్ట్ చేసి ఒక 2 వీక్స్ అవుతుందని చెప్పారు. అంటే ఇంకా బాగా రీచ్ వచ్చి అందరికీ తెలిస్తే అప్పుడు మిగతా బిర్యానీస్ కూడా చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఒక శివాలయం అయితే ఉంటుంది. సో ఈ శివాలయం నుంచి మీకు కొంచెం ముందుకు వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక సందు అయితే వస్తుంది. ముందుకు వెళ్తే వాళ్ళ ఇల్లు ఉంటుంది. ఇక్కడ మీకు ఒక చిన్న సందులా కనిపిస్తుంది కదా, ఈ సందు లోపలే వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంట్లోనే బిర్యానీ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం అయితే అక్కడికి వెళ్దాం. సరే సందు అంత చిన్నది ఉందో, ఈ సందులో ఒక బిర్యానీ ఉందంటే నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది. వీళ్ళ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో చూద్దాం. సరే మన కోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ బ్రదర్, హాయ్, బాగున్నారా? బాగున్నారు, రెడీగా ఉన్నారు బిర్యానీ చేయడానికి. వీళ్ళు అవుతానమాట. సో కింద మీరు ఉంటారు, పైన చేస్తారు బిర్యానీ. ఓకే, హోమ్మేడ్ బిర్యానీ. అబ్బా టేస్ట్ చేద్దాం ఈరోజు అయితే. ఓకేనా, వెళ్దామా మరి? థ్యాంక్ యూ. సో వెళ్దాం పదండి ఫ్రెండ్స్, మనం కూడా వీళ్ళు అనకట్లే. హాయ్. సీదన్న బ్రో, మీ కిచెన్? ఓకే, బాగుంది సింపుల్గా. సో అది చికెన్ అక్కడ రెడీ చేసి పెట్టుకున్నారు చికెన్ని. ఓకే, సో మీ ఇద్దరు అన్నదమ్ములు ట్విన్స్లో ఉన్నారే చూడడానికి, చూసారు కదా లోపలికి వచ్చో. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది, వీళ్ళు ఇంట్లోని బిర్యానీ చేస్తున్నారు. వీళ్ళు ఇంత మంచి బిర్యానీ చేస్తూ చాలామంది దగ్గర మంచి పేరైతే సంపాదించారు. ఈ స్టార్ట్ చేసిన గత ఈ 2 వారాల్లోనైతే చాలా మంచి పేరు అయితే వచ్చింది. సో వీళ్ళు ఇంత తక్కువ ఏజ్లోని ఇంత మంచి బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారు అనేది మనం అయితే తెలుసుకుందాం. సో మనం వీడియో బిర్యానీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు అది కూడా మనం చూపిస్తానన్నారు. సో అది ప్రిపేర్ అవుతున్నప్పుడు మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. అసలు ఏంటి ఇంత ఇలాంటి ప్లేస్లో వీళ్ళకి బిర్యానీ చేయాలని ఎందుకు అనిపించింది, అసలు ఎందుకు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని ఈరోజు అయితే తెలుసుకుందాం. రెడీయా బ్రదర్? రెడీ. యాస్, ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం.
నేను ఈ బిర్యానీ అనేది చేయడం అనేది ఫస్ట్ మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకోవడం అనేది జరిగింది. అతను చాలా ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అతని దగ్గర నుండి నేను చిన్నప్పటి నుండి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను ఏంటంటే అతని దగ్గర నుండి ఫుడ్ అనేది నేర్చుకున్నాను. ఆ నేర్చుకున్న ఫుడ్ అనేది నేను బేసిక్గా ఇంటి దగ్గర 2-3 సార్లు 4 సార్లు అలా ట్రై చేస్తూ ఉంటే మా నాన్నగారు కూడా టేస్ట్ చేసి ఈ ఫుడ్ చాలా బాగుంది నాకన్నా బెస్ట్గా చేస్తున్నావు నువ్వు అనేసి చెప్పడం అనేది జరిగింది. అందువల్ల నేను ఆ ఇంట్రెస్ట్ మీద నేను ఈ బిర్యానీ అనేది కూడా మళ్ళీ జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి అని ట్రై చేశాను. చఫఫ్ బిర్యానీ అనేది నేను మా తమ్ముడు అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మేము తెల్లవారే చికెన్ అనేది తీసుకుని వచ్చి దాని తర్వాత దాన్ని ఫ్రెష్గా క్లీన్ చేసి దాని తర్వాత బిర్యానీకి సంబంధించి అన్ని ఐటమ్స్ అనేది రెడీ చేసుకొని దాని తర్వాత మేము స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ టేస్ట్ అనేది ఫుడ్ మనకి కరెక్ట్గా ఎప్పుడంటే అందరూ తినేలాగా తయారవుతుంటుంది. ఇది చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి కూడా ఈ ఫుడ్ అనేది టేస్ట్ని ఆస్వాదిస్తూ తినడం అనేది జరుగుతుంది. అండ్ ఇది దీనికి సంబంధించి మేము ఇప్పుడు బిర్యానీ ప్యాకింగ్ సంబంధించి బిర్యానీ అందులో ఎగ్ అనేది వేస్తున్నాము, చికెన్ పీసెస్ అనేది వస్తుంది, నెక్స్ట్ టైం నుంచి కచంబరి అనేది ఇస్తున్నాము, నెక్స్ట్ సలాడ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మూడు అనేది మనం ప్రస్తుతానికి ఇవ్వడం అనేది జరుగుతుంది. గ్రేవీ అనేది కూడా మేము ఇవ్వడం అనేది జరుగుతుంది, అది కూడా సండే స్పెషల్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ గ్రేవీ అనేది ఏంటంటే మేము మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకోవడం అనేది జరిగింది. అది స్పెషల్ అనమాట, ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం కాస్ట్లీగా కాజుతో చేయడం అనేది జరుగుతుంది. ఆ గ్రేవీ అనేది మేము కంటిన్యూగా ఇవ్వాలంటే మీ యొక్క సపోర్ట్ అనేది మాకు దొరికిందంటే మేము కన్ఫామ్గా అది డైలీ ఇవ్వడానికి అనేది ట్రై చేస్తాము. అండ్ ఈ యొక్క బిర్యానీ టేస్ట్ ఒక్కసారైనా సరే మీరు టేస్ట్ చేస్తే కన్ఫామ్గా 10 మందికి చెప్పగలుగుతారు మీరు ఈ టేస్ట్ అనేది, ఎందుకంటే అంత బాగుంటుంది ఈ టేస్ట్ అనేది కూడా. ఆల్రెడీ మేము ఈ యొక్క రివ్యూస్ అనేవి చాలామంది దగ్గర తీసుకోవడం అనేది జరిగింది, కామెంట్స్ అనేవి. ఆ కామెంట్స్ ప్రకారంగా మేము ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది, అందరికీ తెలియాలనేసి కోరుకుంటున్నాము. బేసిక్గా ఇది మేము ఎక్కడైనా అంటే మా ఫాదర్ ఒక 20 ఇయర్స్ నుంచి ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉంది, స్టార్ హోటల్లో ఆయన చేస్తున్నారు. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము చాలా ఐటమ్స్ ఆయన దగ్గర నేర్చుకున్నాం. సో అందులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము చికెన్ దమ్ బిర్యానీ పార్సల్ సర్వీస్ని ఇస్తున్నాం ప్రజెంట్. నాన్నగారు దాదాపు 20 ఇయర్స్ నుంచి ఉంటే ఆయన దగ్గర నుంచి మేము చాలా వేరియేషన్స్ నేర్చుకున్నాం. చికెన్ దమ్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, ఇలా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది రీసెంట్గా స్టార్ట్ చేసి జస్ట్ ఒక 2 వీక్స్ మాత్రమే అవుతుంది. ఈ 2 వీక్స్లోన మా దగ్గర దాదాపుగా నియర్ 70+ వరకు పార్సల్స్ వెళ్ళాయి. సో 70+ వరకు వెళ్తే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేను రివ్యూ తీసుకునేవాడిని. ఫుడ్ మనం మధ్యాహ్నం ఇస్తే సాయంత్రంకి రివ్యూ, అండ్ నైట్ తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ నేను ఫోన్ చేసి పర్సనల్గా వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకునేవాడిని. సార్ మీకు ఫుడ్ నచ్చిందా, ఎలా ఉంది, ఏమైనా ఉంటే చెప్పండి అని క్లియర్గా రివ్యూ తీసుకుంటే ఇప్పటివరకు నాకు ఒక్కటి కూడా నెగిటివ్గా రివ్యూ రాలేదు. ప్రతి ఒక్కరు చాలా బాగుందండి ఫుడ్, ఫ్యామిలీ మొత్తం తినే విధంగా, ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినే విధంగా ఫుడ్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశారు. చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ అని ఒకసారి తీసుకున్న వాళ్ళు దాదాపుగా అప్పటికి ఒక 4-5 టైమ్స్ దాకా తీసుకున్నారు. అండ్ మన దగ్గర ఏ విధంగా అంటే మనం ఎక్కువగా ఫుడ్ తీసుకోం, ఎక్కువగా ఆర్డర్స్ తీసుకొని ఎన్ని ఆర్డర్స్ వస్తే అంత దగ్గరగా ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఎక్కువగా తీసుకొని దాన్ని వేస్ట్ చేయం, అలా అని స్టోరేజ్ మన దగ్గర ఏమి ఉండదు. ఎన్ని ఆర్డర్స్ వస్తే దాని దగ్గరికి ప్రిపేర్ చేసి రైట్ నౌ అప్పుడే ఇచ్చేస్తాం బేస్డ్ ఆన్ ఆర్డర్స్ బట్టి. అండ్ మన దగ్గర బిర్యానీ ఎవ్రీడే బిర్యానీ, రైతా అండ్ ఆనియన్ సలాడ్ ఉంటుంది. అండ్ ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ ఎటువంటి యూజ్ చేయం, కంప్లీట్గా ఇంట్లో ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటాము మనం బిర్యానీ అయితే అదే స్టైల్లోన అండ్ అదే టేస్ట్లోన మనకి వస్తుంది ది బెస్ట్. నాకు తెలిసినంతవరకు ఎంతవరకు విశాఖపట్నంలో నేను కూడా చాలా ప్లేసెస్ బిర్యానీ తిన్నాను, కానీ నాకు మా బ్రదర్ చేసిన బిర్యానీలో చాలా వేరియేషన్ నాకు అనిపించింది, డిఫరెన్స్ కనిపించింది. అదే డిఫరెన్స్ని నేను కస్టమర్స్ దగ్గర కూడా చూశాను, అంటే చూడడం వల్ల నేను పెట్టాను అదే ఈ పాయింట్ స్టార్ట్ చేశాను. సో కస్టమర్ దగ్గర సేమ్ రెస్పాన్స్. అండ్ బిర్యానీ తిన్న తర్వాత ప్రతి ఒక్కరున్న ఈ బిర్యానీ చాలా బాగుంది, ఒక తిన్న తర్వాత ఇంకా ఉంటే కావాలి అనే ఫీల్ మాకు అనిపిస్తుంది. సో దానివల్ల మేము మళ్ళా బుక్ చేసుకుంటున్నాం. ఈ బిర్యానీ తిన్న తర్వాత మాకు హెవీ అనే ఫీల్ అటువంటివి ఏమీ లేవు, బిర్యానీ చాలా బాగుంది అని మాత్రమే కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ మీరు ఈ బిర్యానీ తీసుకోవాల్సి ఉంటే 888-6111-096 అనే నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు బుక్ చేసుకున్న 1 అవర్లో మీ ఫుడ్ రెడీగా ఉంటుంది, మీరు వచ్చి తీసుకెళ్ళడానికి అవుతుంది. అండ్ వీ హ్యావ్ హోమ్ డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంది, అది ప్రజెంట్ ధర్మనగర్ లొకేషన్ నుంచి ఎన్ఏడి వరకు అండ్ మద్రిపాలెం లొకేషన్ వరకు 40 రూపీస్ పడుతుంది, 5 కిలోమీటర్స్. ఫ్రమ్ ఈ పాయింట్ నుంచి సరౌండ్ రైట్ రౌండ్లో 5 కిలోమీటర్స్ వరకు 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నామండి హోమ్ డెలివరీకి. అండ్ మీరు ఒక పార్సల్ తీసుకున్నా 40 రూపీస్ డెలివరీ అవుతుంది, అండ్ 10 పార్సల్ తీసుకున్న 40 రూపీస్ మాత్రమే డెలివరీ ఛార్జ్ అవుతుంది. మోర్ ఓవర్ 5 కిలోమీటర్స్ అండ్ అబోవ్ అయితే దాని డిస్టెన్స్ బట్టి మేము ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజెంట్ అంత రీచ్ లేదు కనుక మేము ఆ విధంగా స్టార్ట్ చేస్తున్నాం. అండ్ రైట్ నౌ ఇప్పటి వరకు అయితే సండే మాత్రం కాజు గ్రేవీని ఇస్తున్నాం, మేము స్పెషల్గా గ్రేవీ ఇస్తున్నాం, అది కాజుతో ప్రిపేర్ చేస్తున్నాం, అది మోస్ట్లీ ఎక్స్పెన్సివ్. సో దానివల్ల డైలీ పెట్టలేదు బికాస్ ఆర్డర్స్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల.
అదే ఆర్డర్స్ డైలీ ఉండేటట్టయితే మేము డైలీ ఇచ్చే విధంగా ప్రొవైడ్ చేస్తాం. మీరు కొంచెం సపోర్ట్ చేసి మీ వ్యూవర్స్ ఈ వీడియోని కొంచెం షేర్ చేస్తే, మేము విశాఖపట్నంలో ఉన్న మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేసినట్లయితే వాళ్ళు చూస్తారు. జస్ట్ ఒక్కసారి ఈ ఫుడ్ని ట్రై చేస్తే, జస్ట్ మీరు టేస్ట్ చేసి అండ్ మీరు చేసి ఫుడ్ చేసేసిన తర్వాత కూడా మీరు కూడా ఇచ్చిన రివ్యూని నేను డెఫినెట్లీ వాట్సాప్లో దేంట్లో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఇచ్చిన రివ్యూని నేను పోస్ట్ చేస్తాను. వన్స్ మీరు ఆ ఫుడ్ని టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. డెఫినెట్లీ ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఈ ఫుడ్ ప్రిపరేషన్ అదంతా మా బ్రదర్ చేస్తున్నారు. అది కంప్లీట్లీ ఏంటంటే అంటే ఆయన చూసుకుంటారు. నేను ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చికెన్ అండ్ మార్కెట్ అంతా ఎర్లీ మార్నింగ్ తీసుకొచ్చి 6 నుంచి 10 వరకు వచ్చిన మార్నింగ్ 6 నుంచి 10 వరకు వచ్చిన ఆర్డర్స్ అనేది తీసుకొని దాని దగ్గరికి ఫుడ్ ప్రిపేర్ చేసి అది మనం 1:30 వరకు క్లియర్ చేసేస్తాం. ఆ తర్వాత 3:00 నుంచి స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అగైన్ ఆర్డర్స్ తీసుకోవడం 7 వరకు తీసుకొని ఆ లోపు వచ్చిన ఆర్డర్స్ని ఆ టైంకి ప్రిపేర్ చేసి అండ్ 7 నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం అన్నమాట. అండ్ టేక్ అవే వచ్చి హోమ్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలామంది, అండ్ కొంతమంది హోమ్ డెలివరీ పెట్టుకుంటారు. నా దగ్గర ఇన్స్పిరేషన్ అవ్వడం వల్ల నేను అది జనాల్లోకి తీసుకుని వెళ్ళడానికి అనేసి ట్రై చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క సపోర్ట్ అనేది మీరు ఇవ్వడం వల్ల ఇది ఇంకా బెస్ట్ అన్ని రకాల ఫుడ్స్ని నేను ఇవ్వడానికి అందించడానికి మీకు ట్రై చేస్తాను. అది కూడా మీ యొక్క సపోర్ట్ అనేది ఉంటే నేను ఇంకా రెస్టారెంట్ ఆ విధంగా మేము ప్లాన్ చేసుకొని ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. వాళ్ళిద్దరూ వాళ్ళ ఫాదర్ దగ్గర అయితే నేర్చుకొని చాలా బాగా చేశారు. స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉండబోతుందని. ఇప్పుడు నేను టేస్ట్ చేసి దాన్ని మీకు చెప్తాను. సో వీళ్ళు పార్సల్స్ అయితే మనకి 170 రూపీస్ అయితే పడుతుంది. సో చూసారు కదా ప్యాకింగ్, సో 170 రూపీస్. ఇందులో ఒక ఎగ్ కూడా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఆనియన్ సలాడ్, రైతా కూడా ఇస్తున్నారు, అలాగే గ్రేవీ కూడా ఇస్తున్నారు. సో వీళ్ళు గ్రేవీ ఏంటంటే ఓన్లీ సండే టైమే గ్రేవీ ఇస్తున్నారు, నార్మల్ టైంలో అయితే ఇవ్వట్లేదు. సో ఎందుకని అడిగాను, ఎందుకంటే వీళ్ళకి ఆర్డర్స్ చాలా తక్కువ వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు గ్రేవీ అనేది కొంచెం కాజుతోని మిక్స్ చేసి చేస్తారనమాట, దానికి కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అయితే చెప్పారు నాకు. మాకు ఎక్కువ ఆర్డర్స్ లేవు కాబట్టి చేయట్లేదు, సండే కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం, నార్మల్ టైంలో చేస్తే వేస్ట్ అయిపోతుంది సో అందుకని చెప్పి చేయట్లేదు అని చెప్పారు. ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో బిర్యానీస్ టేస్ట్ చేసి ఉంటారు, మనం బయట చాలా తిని ఉంటాం ఇప్పటి వరకు. ఒకసారి వీళ్ళ దగ్గర కూడా ట్రై చేసి చూడండి. కింద మీకు డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి ఆర్డర్ చేసుకోండి, ఒకసారి తిని చూడండి. మీకు నచ్చితే వీళ్ళ దగ్గర కంటిన్యూ చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఒకసారి మనం టేస్ట్ చేసి వీళ్ళకి మనం సపోర్ట్ చేసామంటే వీళ్ళు ఇంకా అలా పైకి వస్తారు. తొందరలోనే వీళ్ళు ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేద్దామని కోరుకుందాం. అప్పుడు మనం సబ్స్క్రైబర్స్తో వెళ్ళి వీళ్ళ దగ్గర బిర్యానీ టేస్ట్ చేద్దాం, అదొక లాక్ చేద్దాం. సో వీళ్ళంతా రీచ్కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళైతే రీచ్కి అయితే వెళ్తారు. మీరు ఒకసారి బిర్యానీ టేస్ట్ చేసి కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాను. వేడివేడి బిర్యానీ ఇప్పుడే రెడీ చేశారు నా దగ్గర అయితే ఉంది. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుంది, చాలా అంటే చాలా బాగా చేశారు వాళ్ళిద్దరు అన్నదమ్ములు పిలిచి కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. చాలా రోజులైంది బిర్యానీని తిని, హోమ్ మేడ్ బిర్యానీ వా. ఇందులో నేను రైస్ వేసుకున్నా, అలాగే కొద్దిగా గ్రేవీ కూడా వేసుకున్నా. యాక్చువల్లీ టేక్అవే కదా వీళ్ళ దగ్గర, కాకపోతే నేను టేక్అవే అని చెప్పేసి తీసుకున్నాను. కానీ ఆగలేకపోతున్నాను ఇంటికి వెళ్ళినంత వరకు, ఇక్కడే టేస్ట్ చేసి మీకు చెప్పాలని. జెన్యున్గా చెప్తున్నాను, మనకి ఇంత మనకి ఈ లోపల ఈ ధర్మనగర్ ఏరియా. సో మనకి తాచలపాడు నుంచి ఫ్రెండ్స్ మనకి వీళ్ళ దగ్గర అయితే మాత్రం బిర్యానీ చాలా బాగుంది, ఎక్సలెంట్గా తయారు చేస్తున్నారు. నిజంగా వాళ్ళ నాన్నగారి దగ్గర చూసి వీళ్ళు బిర్యానీని అయితే చాలా బాగా నేర్చుకున్నారు. ఇంత మంచి బిర్యానీ తిన్నాను చాలా రోజుల తర్వాత, నిజంగా సూపర్గా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి వీళ్ళ దగ్గర. మనం ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే వీళ్ళకి ఉండాలి. మన సపోర్ట్గానే ఉంటే వీళ్ళు ఇంకా మంచి పైకి వచ్చి తొందరలోనే వీళ్ళు ఒక ఫుడ్ పాయింట్ కూడా ఓపెన్ చేసుకుంటామని అయితే చెప్పారు. సో దానికి మన సపోర్ట్ అయితే 100% ఉండాలి. మరి మన సబ్స్క్రైబర్స్ అలాగే చూస్తున్న వ్యూవర్స్ కూడా వైజాగ్లో ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గర ఒకసారి ట్రై చేయండి, మీ అందరికీ నచ్చుతుంది. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో చూడండి, కాల్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీ ఇంటికి తెచ్చేస్తారు. మంచి బిర్యానీని మిస్ అవ్వకండి, ఓకేనా? ఖచ్చితంగా అందరూ టేస్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. టేస్ట్ చేసి ఆర్డర్ చేసుకుని
ఈ కామెంట్ పెట్టండి, సో బిర్యానీ ఎలా ఉందని. సో ఆల్రెడీ తిన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూసినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేసుకోండి. సో నాకైతే చాలా నచ్చింది, సో మీకు కూడా నచ్చింది ఖచ్చితంగా మీరు అయితే ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వచ్చే వారం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.